శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం, ముందుగా నేను చెప్పే రాశి కర్కాటక రాశి. ఈ రాశి కలిగిన వారికి డిసెంబర్ చివరి రెండు వారాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి, ఈ రాశి యొక్క మాస ఫలాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను వివరణ తెలియజేస్తాను. ఈ కర్కాటక రాశి కలిగిన వారికి కుటుంబ పరిస్థితులను కానీ వారి యొక్క తీసుకునే నిర్ణయాలు కానీ వారికి మంచి ఒక ఆనందమైన ఆహ్లాదకరమైనటువంటి ఒక పరిస్థితులను చేజిక్కించుకునేటువంటి విధంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు ఆలోచనలు ముందుకు వెళ్తాయి. కుటుంబస్తుల నుంచి తగిన సహకారం సహాయం వీరికి పూర్తిగా అందుతుంది. తమకు సంబంధించిన పెద్దలైనటువంటి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ముల నుంచి కూడా కొంతమేర వీరికి సలహాలు ఇవ్వటం, కాస్త చెడు నుంచి మంచి వైపు నడిపించటం ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది. ఈ రాశి కలిగిన వారిలో వ్యాపార రంగానికి సంబంధించిన వారిలో వారి యొక్క వ్యాపార నిమిత్తంగా చేసే ప్రతి పనిలో కూడా కొంతమేరకు ఖర్చుతో పాటు సంపాదన ఉన్నప్పటికీ అవి రెండు కూడా ఈక్వల్గా నడిచేటటువంటి సంకల్పం ఉంది. వీరు సంపాదించేది ఖర్చు పెట్టేది రెండు కూడా సరిసమానంగానే ఈ రాశి కలిగిన వారికి ఈ చివరి రెండు వారాల కాలం వీరికి అంత పెద్ద వ్యాపార సంబంధించిన దాంట్లో తృప్తినిచ్చేటటువంటి ప్రభావం జరగదు. కొన్ని నూతన కార్యక్రమాలు చేయటానికి ప్రయత్నం చేస్తారు, అందులో కూడా కొన్ని విభేదాలను సరిచూసేటటువంటి సందర్భం జరుగుతుంది. ఈ రాశి కలిగిన వారు ఉద్యోగ రంగంలో చేసేవారికి కాస్త మనోధైర్యంతో మొండి పట్టుదలతో ఉంటారు. వారికి గతకాలంలో ఆగిన కార్యక్రమాలను జరిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో తప్పకుండా వారు ఫలించి మంచి యొక్క శుభసూచకమైనటువంటి మంచి కార్యాన్ని పొందే అవకాశం కూడా ఈ రాశి కలిగిన వారికి దొరుకుతుంది. తమకు సంబంధించిన పెద్దల ద్వారా కానీ చిన్నల ద్వారా కానీ మంచి పేరుని పొందటానికి ప్రయత్నం చేసి అందులో కాస్త కొన్ని విషయాలలో పెండింగ్ పడేటువంటి విధంగా ఆగిపోతారు. ఆరోగ్య విషయంలో, భార్యాభర్తల విషయంలో కాస్త మనశ్శాంతిగా వ్యవహరించి అందులో కొన్ని తృప్తికరమైనటువంటి ప్రయత్నాలు సాధించి ఆరోగ్యంలో కూడా కొంతమేర బలాన్ని చేకూర్చుకున్నటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది. కాస్త శత్రువుల వలన భయాందోళనమైనటువంటి కార్యక్రమాలు, బంధుమిత్రుల వలన కూడా కొన్ని ఆపదలు తరచుగా జరగటం, వీరు తీసుకున్నటువంటి చేసేటటువంటి స్నేహితుల యొక్క స్నేహాల వలన కూడా అనుకోని ఆపదలు దగ్గరగా వచ్చి వారిని ఇబ్బందుల్లో పడేసేటువంటి పరిస్థితులు జరగటం జరుగుతాయి. మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ కొంతమేర అంత అనుకూలంగా ఉండదు. ప్రయాణాలు వీరికి కాస్త ఉపయోగదాయకంగా ఉంటాయని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయాణాలు వీరికి అంత పెద్ద సమయ సూచకమైనటువంటి సంకల్ప బలం చేకూర్చేటువంటి అవకాశం లేదు. అలాగే ప్రేమించుకున్నటువంటి వారిలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం, ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఫలితం మెరుగ్గా ఉన్నప్పటికీ దానికి పెద్దలు చెప్పే సాహసాలు చేయలేక కొన్ని సమస్యలకి దగ్గరగా నడవటం, మనశ్శాంతి లేని జీవనాధారాన్ని ముందుకు వెళ్ళే విధంగా జరగటం ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి దైవ కార్యక్రమాలు, దైవారాధనలు, దైవ దర్శనాలు చేయటం తరచూ జరుగుతూ ఉంటాయి.